తమ్ముడు అందరు కూల్ డ్రింక్స్ పట్టరా మాపో పాత బాకి మారేంటి ఏం మాట్లాడతావు నువ్వు గోల్డ్ ఒంటిరిండా గోల్డ్ వెళ్ళా తీసుకురా మొత్తాన్ని కొడతలారని భలే బుట్ల వేసావరా నన్ను బుట్ల వేయటం మేము అలా కాదురా మీరు వేయండిరా ఈ బుట్టలు ఏంటి బాయ నేను మీకు కొనిచ్చిన నగలు నేను మీకు కొనిచ్చిన బట్టలు మన ఫోటో మార్చిన విషయం తెలిసిపోయిందేవరా ఇప్పుడు ఏం చేద్దాం వేరే మార్గం ఏం లేదురా బట్టలు ఇప్పిసి ఇచ్చేద్దాం నగలు కూడా వేయండి మీ ఫ్రెండ్ కూడా ఇదే గతి పట్టింది వస్తా ఇస్తా ఆరోజనిస్తా నిశ్చితార్థం నాడిస్తా ఈ లోపల మీ దగ్గర ఉంటే నగలు అరిగిపోతాయి బట్టలు మాసిపోతాయి పాత వస్తువులు కొనిచ్చానని మా బావ నాకు డబ్బులు ఎక్కడతాడు అందుకే తీసుకెళ్తున్నా బా ఎంత టెన్షన్ పడ్డారా బాబు మ్యాటర్ తెలిసిపోయింది అనుకున్నా మరీ అంత ఒళ్ళిరుచుకోకు ఒంటి మీ బట్టలు హలో నేనయ్యా విఠలరావు అంకుల్ ని ఆ చెప్పండి అంకుల్ నేనే బాలు ఫ్రెండ్ శ్రీని మాట్లాడుతున్నా వచ్చే బుధవారం స్వప్న ఇస్తారదం అమ్మాయి తరఫు నేను పిలుస్తున్నా మీరు తప్పకుండా రావాలి అలాగే అంకుల్ అరే ఏమైందిరా అరే ఊళ్ళో స్వప్న వాళ్ళ నాన్న స్వప్నకి నిశ్చార్థం ఫిక్స్ చేశారంట నిజం బయట పడిపోతున్నావరా ఇప్పుడు ఏం చేద్దాం ఏంట్రా ఈ రోజు సెకండ్ సాటర్డే కదా మొత్తం నాలుగు గంటలు చూసేద్దాం ప్లానింగ్ లో ఉన్నారా అంత సీన్ లేదు నేను క్లీన్ అండ్ గ్రీన్ అని రీల్ తయారు చేసాను సోత్తా చేసుకున్నా రండి ఉండండి సార్ మేము అసలు టెన్షన్ లో ఉన్నాం ఒరే ఈ వయసులో అంత టెన్షన్ అవసరం అంటావా అవసరమే చెప్పండి సాల్వ్ చేస్తాను మీరు అనవసరంగా చాలా సింపుల్ విషయాన్ని చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారా ఫోటోలు మార్చింది పెద్ద మ్యాటర్ కదా ఓకే మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే ఒక లేడీ బాస్ నాకు తెలుసు ఆవిడ దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది లేడీ బాస్ ఎస్ సిటీలో సామాన్యుడి దగ్గర నుంచి పేరు మోసిన రౌడీ దాకా అందరికీ ఆవిడ చూస్తే దడ సార్ అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను బట్ చాలా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే సార్ రండి నమస్తే అమ్మా మా ఊళ్ళు తీసుకొచ్చా రాయ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎంతకంటే పెద్ద బాస్ ఎవరు లేరురా దండం పెట్టుకుంటే పని అయిపోద్ది వస్తానమ్మా ఏమయ్యా డాక్టర్ ఎస్ బంగారు లాంటి కుర్రాడు దొక్కలాగా ఉన్నాడు ఆపరేషన్ చేస్తాను లోపల తీసుకెళ్ళు చంపు చేతిలో పెట్టు నువ్వేం డాక్టర్ అయ్యా భలే బాగుంది నన్నంటావేంది వాడికి ఏం బాగలేదో పోయాడు ఇంకేం బాగుండాలి హార్ట్ బాగుందనో కిడ్నీ బాగుందనో బ్రెయిన్ బాగుందనో ఇంకేం బాగలేదు రోజులు బాగలేవు రోజులు బాగలేవు పోయాడు నన్నంటావేంది నోకలుంటేనే బాబు ఉండేది నోకలైపోతే ఎవడేం చేయలేడు చాలా సంతోషం సరిగ్గా నిశ్చితార్థ టైం కి మా వాడిని సెట్ చేసి పంపిస్తున్నారు చాలా థాంక్స్ ఏదో నేను హాస్పిటల్ పెట్టిన తర్వాత నా సర్వీస్ లో ఇంత కారణం ట్రీట్మెంట్ తీసుకుని బతికి బట్ట కట్టి బయటికి పోతున్న మొట్టమొదటి వ్యక్తి కానీ చిన్న డౌట్ డాక్టర్ గారు మళ్ళీ మొదలుపెట్టా ఇదిగో మళ్ళీ బయటికి పోయిన తర్వాత అది ఊడిపోయింది ఇది జారిపోయింది అని మళ్ళీ మా మీదకి ఎందుకు ఇదిగో ఒకసారి లేవయ్యా లే ఒకసారి మొత్తం ఊపు ఒకసారి మొత్తం ఊపు అయ్యా అట్లా కాదు ఆ ఊపుడు కాదు నేనే నేనేం చెప్పాను నీకు వన్ వన్ ఆ టూ ఈ కాలు ఆ చెయ్యి త్రీ ఆ కాలు ఈ చెయ్యి ఫోర్ ఎగురు ఫైవ్ రెండు కాళ్ళు పైకి పడుకోందా ఎట్టుంది చూసావు కదా మనసు విరిగింది అది తీసుకెళ్ళిపో గూడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ గారు నాకు చిన్న డౌట్ పెట్టామండి చెప్పు మా చిన్న బాబు గారికి తగలరా అని చోట తగిలింది కదా మరి బాడీకి పవర్ కరెక్ట్ గా సప్లై అవుతుందంటారా పవర్ బాగుంటే పవర్ సప్లై అవుతుందయ్యా ఇదిగో ఇంతెందుకు మీ వాడిని ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు ముందు కూర్చోబెట్టండి సొంగ గారిస్తే ఫిట్ చెమటలు బట్టి అన్ ఫిట్ అది గుర్తు ఓకే దండ తీసుకురా
పేషెంట్ బాగుంటే నాకేస్తారు కదా, అలవాటు లేక వస్తారండి. మీ చుట్టుపక్కలలో గానీ స్నేహితుల్లో గానీ ఎవరికి ఏ రోగం వచ్చినా ఏం విరిగినా సరే మా దగ్గరికి రండి. మీకోసం మా హాస్పిటల్ తలుపులు ఎప్పుడు బార్లాగా తెచ్చుకోనుంటాయి. నీ పర్సనల్ మాత్రం 10% డిస్కౌంట్. పర్సనల్ నీకేదన్నా కాలో చెయ్యో ఇరిగితే 10% డిస్కౌంట్ అయ్యా. 15 వేసుకోపో, ఇంతకంటే ఎవడయ్యా నీకు ఇచ్చేదే. విష్ యూ బ్యాడ్ లక్, వస్తానయ్యా. పదరామన్ ఊరుకు పోదాం. ఎలాగో పిల్లని చూపించలేదు, కనీసం కట్నమైనా సరిగ్గా మాట్లాడావా? నా ప్రాణ స్నేహితుడు, ఒక్కగానొక్క కూతురు, పైగా కోటీశ్వరుడు, ఆస్తంతా నీకే. ఇలాంటి కబుర్లు నాకు చెప్పకు. నాకు పిల్ల ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం. ఎలాగో నా కాబోయే మామగారు ఊరి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆయనతో కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. అదే నా పేరు మీద ఏం రాస్తున్నాడు, పిల్ల పేరు మీద ఏం రాస్తున్నాడు, ఇవన్నీ కనుక్కొని పేపర్ మీద పెట్టించుకుని వెళ్దాం. వస్తున్నామని ఫోన్ చేసి చెప్పు. బాగుండదేమో రా, అది మానేద్దాం. సరే అనండి. సరే ఫోన్ చేస్తాను.